నమస్తే ఫ్రెండ్స్, డాక్టర్ సోమయాజుల హోమియోపతి ఛానల్కి స్వాగతం. ప్రతి ఒక్కళ్ళు అందంగా కనబడాలనే కోరుకుంటారు, కానీ వాళ్ళ నుదుటిపైన కానీ బుగ్గలపైన కానీ ముక్కుపైన పెదవులపైన మెడపైన ఇటువంటి మచ్చలు వచ్చినప్పుడు వాళ్ళ అందంలో భంగం కలుగుతుంది. మీకు కూడా ఇటువంటి మచ్చలు ఉన్నాయని అంటే 90% ఛాన్సెస్ మీకు కూడా మెలాస్మా అనే కండిషన్ ఉన్నది అని. మెలాస్మా అంటే బ్లాక్ స్పాట్స్, దీన్నే మాస్కో ప్రెగ్నెన్సీ అని కూడా అంటూ ఉంటారు. ఇది చర్మం ఎక్కడైతే కొంచెం ఎక్కువగా ఎక్స్పోజ్ అయి ఉంటుందో, సన్కి వాటికి ఎక్స్పోజ్ అవుతుందో, ఆ ఏరియాలోనే ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో ఎందుకు వస్తుంది మెలాస్మా అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి, మన స్కిన్ చాలా లేయర్స్లో ఉంటుంది. కిందన బేసల్ లేయర్ ఉంటుంది, దాని తర్వాత డర్మల్ లేయర్, దానిపైన ఎపిడర్మల్ లేయర్ అని ఉంటుంది. వీటిలోని మెలనోసైట్స్ అనే సెల్స్ మెలనిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ మెలనిన్ అల్ట్రావైలెట్ రేస్ మన శరీరం లోపలికి వెళ్ళిపోయి మన బాడీని హామ్ చేయకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. ఎవరికైతే శరీరంలో మెలనిన్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు నల్లగా కనబడతారు, ఎవరికైతే బాగా తక్కువగా ఉంటుందో వాళ్ళు తెల్లగా కనబడతారు. సో జనరల్గా బాడీ అంతట్లోని మెలనిన్ పర్సంటేజ్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది, బట్ ఇటువంటి మచ్చలు ఎక్కడైతే ఏర్పడ్డాయో అక్కడ మెలనిన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇటువంటి మచ్చలు వచ్చాయి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, మెలాస్మా అనే కండిషన్లోని వాళ్ళకి ఈ బుగ్గలపైన ముక్కుపైన ఈ మచ్చలు ఎందుకు వచ్చి అక్కడ మెలనిన్ ఎక్కువ ఎందుకు అయింది? ఒక కామన్ రీజన్ అనేది లైట్కి బాగా ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి. అది ఎండ వల్ల కావచ్చు, లేదా ఈ మధ్యన సైంటిస్ట్ కనుక్కున్న దాని ప్రకారం ఎల్ఈడి లైట్స్ అని, లేదా మొబైల్ నుంచి వచ్చే లైట్ అని, ల్యాప్టాప్ వాటి నుంచి వచ్చే ఆ ఎల్ఈడి లైట్ కూడా ఇటువంటి కండిషన్ని ట్రిగర్ చేస్తుంది అని చెప్తున్నారు. రెండో ఇంపార్టెంట్ రీజన్ అనేది హార్మోన్స్. ఎవరి శరీరంలోనైతే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటున్నాయో వాళ్ళకి ఈ మెలాస్మా వచ్చే కండిషన్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే మహిళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ మరీ ముఖ్యంగా ఆల్మోస్ట్ 70% కేసెస్ ప్రెగ్నెంట్ ఉమెన్లోని కనబడుతూ ఉంటుంది. అంతేకాదు ఎవరైతే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనమాట, అంటే గర్భ నిరోధక ట్యాబ్లెట్స్ ఎవరైతే వాడుతూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ కండిషన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే థైరాయిడ్ హార్మోన్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు కూడా ఇటువంటి కండిషన్ చూస్తున్నాం. ఇది కాకుండా మరొక ఇంపార్టెంట్ రీజన్, మేకప్ ప్రోడక్ట్స్ ఏవైతే క్రీమ్స్ వాడతారు, లేదంటే ఈవెన్ ఈ సబ్బులు, ఎస్పెషలీ బాగా స్ట్రాంగ్గా స్మెల్ వచ్చే సబ్బులు ఏవైతే ఉంటాయో, సోప్స్, అవి వాడినప్పుడు కూడా రియాక్షన్ వల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యి దాని తర్వాత మెలాస్మా కింద కన్వర్ట్ అవుతుంది అని అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ ఫ్యామిలీలోని మదర్కి కానీ ఫాదర్కి కానీ ఇటువంటి కండిషన్ ఉన్నది అని అంటే జెనెటిక్గా మీకు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువైపోతాయి. సో ఎందుకు వచ్చిందో అర్థమైంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, సార్ ఇది పర్మనెంట్గా ఉండిపోతుందా అని డౌట్ పడుతూ ఉంటారు. నో, మనం ఈ కాజిటివ్ ఫ్యాక్టర్ ఏదైతే, అది ప్రెగ్నెన్సీ కానివ్వండి, ట్యాబ్లెట్స్ కానివ్వండి, లేదంటే మీరు వాడుతున్న ప్రోడక్ట్స్ కానివ్వండి, లైట్కి ఎక్స్పోజర్ కానివ్వండి, ఆ కాజ్ని మనం తీసేస్తే ఆటోమేటిక్గా ఈ కండిషన్ కూడా కొద్ది నెలల్లోని కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు తగ్గిపోతుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏ ఉంటాయి? చాలా రకాలైన ఆప్షన్స్ ఉంటాయి. హోమియోపతిలో ఏం ఆప్షన్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. నేను జనరల్గా వాళ్ళకి ఇండివిజువలైజ్డ్ మెడిసిన్ అనమాట, అంటే వాళ్ళ దాహం ఎలా ఉంది, ఆకలి ఎలా ఉంది, వాళ్ళకి చెమట ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా, లేదు వాళ్ళకి కొంచెం వేడిగా ఉండే శరీరమా, చలి ఎక్కువ వేస్తుందా, ఇలా చాలా క్వశ్చన్స్ అడిగి ఇండివిజువల్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఒకటి తీసిస్తాను. బట్ అందరికీ కూడా ఆల్మోస్ట్ కామన్గా ఒక లిక్విడ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇస్తూ ఉంటాను. ఆ లిక్విడ్ మీరు కూడా వాడండి, మీకు కూడా ఎంతో కొంత హెల్ప్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దాని పేరు నాట్రమ్ హైపోసల్ఫ్ మదర్ టించర్. ఇది మీరు హోమియోపతిక్ షాప్కి వెళ్ళి అడిగితే ఇస్తారు. ఈ లిక్విడ్ని ఎక్కడైతే, అది నుదుటిపైన కానివ్వండి, ఈ నోస్ పైన, ఎక్కడైతే మీకు మెడపైన అయినా సరే, ఎక్కడైతే ఈ మెలాస్మా అనేది డెవలప్ అయిందో అక్కడ పొద్దున్న ఒకసారి రాత్రి ఒకసారి అప్లై చేయండి. అంటే ఒక 2 డ్రాప్స్ తీసుకుని అక్కడ మెల్లిగా అప్లై చేసి వదిలేయడమే, దాన్ని మళ్ళీ వాష్అవుట్ చేయవలసిన అవసరం లేదు. జనరల్గా ఒక బాటిల్ తీసుకుంటే ఒక 3-4 నెలల వరకు సరిపోతుంది. సో ఆ ఏరియాలో అప్లై చేసి వదిలేయండి పొద్దున్న రాత్రి. ఓవర్ ఏ ఫ్యూ మంత్స్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఈ నాట్రమ్ హైపోసల్ఫ్ మదర్ టింక్చర్, కరెక్ట్గా హెల్దీ బ్యాలెన్స్డ్ ఫుడ్, అలాగే బ్యాలెన్స్డ్ డైట్, సన్కి వాటికి ఎక్స్పోజ్ అవ్వకుండా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసి ఉంచడం, ఇట్లాగా ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే మెలాస్మా అనేది జనరల్గా 3-4 మంత్స్లో పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నాను. మీకు ఈ మెలాస్మా గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనంటే
కిందన కమెంట్ సెక్షన్ లో అడగండి. నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వేజన సుఖినో భవంతు.